భాజపా నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీరును దుయ్యబట్టారు. కేసీఆర్ ఆదేశాలతోనే తనపై వేటు వేశారని ఆరోపించారు. అమిత్ షా నడ్డాను కించపరిచేలా మాట్లాడిన రఘునందన్ రావును ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. భాజపా భారాసా బంధాన్ని ప్రజలకు ధూమ్ధామ్ల ద్వారా వివరిస్తానని బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నన్ను నువ్వు వివరణ అడగలే, ఎవరు నాతో మాట్లాడలే, ఏ రకంగా రఘునందన్ రావు బాజాత చెప్పిండు, నడ్డా అమిత్ షా మరి వీళ్ళ పేర్లు చెప్పుకుంటే ఓట్లు పడతాయా, నా పేరు చెప్పుకోండి నేను చెప్తే దానికి సమాధానం లేదు. రాజేందర్ గారు మాట్లాడినరు, విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినరు, విజయశాంతి గారు మాట్లాడినరు, చంద్రశేఖర్ గారు మాట్లాడినరు, రవీంద్రనాయక్ గారు మాట్లాడినరు. బహిరంగంగా అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి, వీడియోల్లో టెలికాస్ట్ అయినాయి. వాటిని పక్కన పెట్టి నేను ఏం అడిగినా అంటే మునుగోడు ఎన్నికల తర్వాత మనం గప్చుప్ అయిపోయినాం, కారణమైంది 8 నెలలుగా మరి కేసీఆర్ నియంత్రణతో పోకడల మీద అరెస్టులు చేస్తాం, అన్ని రకాల అక్రమాలు వెలికి తీస్తామని చెప్పిన వాళ్ళు మనం ఏం మాట్లాడతలేము, ఎందుకు మాట్లాడతలేము, కవిత లిక్కర్ స్కామ్ ఏమైంది, అట్లాగే మరి ప్రజల్లోకి బలంగా తీసుకుపోయినటువంటి బండి సంజయ్ గారిని, పార్టీని బలంగా తీసుకునే బండి సంజయ్ గారిని అర్ధాంతరంగా తప్పియడానికి కారణాలు ఏమని మాట్లాడితే మరి ఏం ఆధారంగా నన్ను సస్పెండ్ చేసినో తెలియదు. వివరణీయాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీ నాయకుడి మీద లేదా రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా 3 ఏళ్ళు పార్టీని నిర్వీర్యం చేసిన, 3 సార్లు నిర్వీర్యం చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి మళ్ళీ వచ్చినాక మరి ఉద్యమకారులు ఉండొద్దు, ఇట్లా జిట్టా బాలకృష్ణ అట్లాంటి ఉంటే ప్రశ్నించే గొంతుకలుగా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాడని చెప్పి మరి నన్ను సస్పెండ్ చేశారా, ఏం కారణం ఎందుకు చెప్పలేదు, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధాన్ని తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రజలకు మాత్రం తెలియజెప్పబోతున్నా. మోడీ అమిత్ షా నడ్డా చెప్పేటివన్నీ కూడా కాకమ్మ కథలు, అబద్దాలు, కేవలం మనం మభ్యపెట్టడానికి చేస్తున్న మాటలు అనే విషయాన్ని ధూమ్ధాముల ద్వారా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నా.